మనం ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మోడల్ పేపర్ 3 ఒకసారి ప్రాక్టీస్ చూద్దాం. ఇంకా 2 రోజులే ఉంది. జస్ట్ మీరు ఏంటంటే ఒక మైండ్ రిలీఫ్ కోసం ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసినట్టుగా ఫీల్ అవ్వండి. మేం భయపడవద్దు, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈజీగా ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్పోతారు, డోంట్ వరీ. ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి, కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు నేను కాల్ఫ్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఇంకా మనం ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 2022 క్రికెట్ టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేత ఎవరు? అందరికీ తెలిసిన బిట్టే ఇంగ్లాండ్. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రస్తుత ప్రపంచ జనాభా 800 కోట్లు? కరెక్ట్ ఆన్సర్ 800 కోట్లు. నెక్స్ట్, ప్రసార భారతి సీఈఓగా కేంద్రం ఎవరు నియమించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ గౌరవ ద్వివేది. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎం భాషా. ఒక 2 సెకండ్లు మీరు పూర్ ఆప్షన్స్ని చూడండి. ఓకే, నేను టైం ఇస్తాను. కేంద్ర ప్రభుత్వం ఈవీఎస్ వారికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించింది? అంటే విద్య, వైద్య అన్ని రంగాల్లోనమాట. ఎంత శాతము అంటే 10%. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వారిలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు? చూడండి, ఆప్షన్ ఏ బారిస్ షార్ట్ లేస్, మార్టిన్ మెల్టస్, కరోలిస్, ఆర్ బెల్టోజ్. పైవారందరికీ కూడా సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ బిట్. ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇంత ఈజీ బిట్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా 10 బిట్లు దాకా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ బిట్స్. ఓకే, భారతదేశంలో ప్రస్తుత హైకోర్టుల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ 29. భారతదేశ నౌకాదళంలో ఇటీవల చేరిన అత్యంత అత్యాధునిక యుద్ధ నౌక? ఆన్సర్ ఐఎన్ఎస్ ముర్ముగావ్. నెక్స్ట్ బిట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క స్థానం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్. ఈ స్పోక్ ఫర్ నియర్లీ 1 అవర్. ఈ నియర్లీ అనే పదం ఏంటి? ప్రిపోజిషనా, అడ్జెక్టివా, కంజక్షనా? ఇది ఆడ్వెర్బ్. ఓకే, ఇది స్పోకన్ గురించి తెలియజేస్తుంది నియర్లీ, కాబట్టి ఆడ్వెర్బ్. నెక్స్ట్, వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ. ఇది వెర్బా, ఆడ్వెర్బా, ప్రొనౌనా, ప్రిపోజిషనా? అంటే ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ బిట్. హీ డాష్ ఇయర్ ఎస్టర్డే. ఓకే, అతను నిన్న వచ్చాడు అని చెప్పడం కోసం కమ్సా, ఈజ్ కమింగ్ హ్యాస్ కమింగ్ అంటే హీ కేమ్. సారీ, బి ఈజ్ ఆన్సర్ కేమ్. ఓకే, ఐ డాష్ ఏ స్టూడెంట్ నవ్. ఇక్కడ నవ్ అనే పదం ప్రస్తుతం తెలియజేస్తుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఐ తర్వాత ఏం వస్తుంది. ఓకే, యామ్ ఈజ్ ద ఆన్సర్. ఐ హ్యావ్ ఫినిష్డ్ ది వర్క్. ఇది పాసివ్ వాయిస్ చెప్పాలి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, కాబట్టి చూడండి హ్యావ్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ రావాలి. ఓకే, ద వర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై మీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. షీ ఈజ్ ఎలిజిబుల్ డాష్ ది పోస్ట్. ఇక్కడ సూటబుల్ ప్రిపోజిషన్ రావాలి. ఏంటంటే షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. ఆర్టికల్, సూటబుల్ ఆర్టికల్ పెట్టాలి ఇక్కడ. ఎలిఫెంట్ ఈజ్ ఏ యూజ్ ఎనిమల్. ఏఆ, యానా, దియా, నో ఆర్టికల్. ది ఎలిఫెంట్ జాతి మొత్తాన్ని తెలియజేసింది, పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ఎలిఫెంట్ గురించి ది అనేది వాడాలి. నెక్స్ట్, ఇక్కడ ఆర్టికల్, సూటబుల్ ఆర్టికల్. ఇట్ డాష్ హిస్టోరికల్
నావల్ ఓకే ఇట్ ఏ హిస్టోరికల్ నావెల్ ఐఆమ్ యంగ్ ఇది క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ యామ్ వచ్చిన వెంటనే ఆర్ంటై వస్తుంది గుర్తుపోకండి యామ్ నాట్ అని రాదు ఆర్ంటై వస్తుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి జియోలాజికల్ దీనికి యాంటోనిమ్ హెవెన్లీ ఓకే నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో ప్రణాళిక విరామం ఏది ఓకే 1966 నుండి 69 వరకు ప్రణాళిక విరామంగా చెప్పొచ్చు నెక్స్ట్ నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు ఎవరు ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి వ్యవసాయ మంత్రి హోంమంత్రి ఇక్కడ మిస్టేక్ పడింది హోంమంత్రి అంటే ప్రధానమంత్రి అధ్యక్షుడు నీతి ఆయోగ్కి నెక్స్ట్ భారతదేశంలో నూతన పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 1991 నూతన పారిశ్రామిక విధానం అతి ఎక్కువ శాసనసభ సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఓకే నెక్స్ట్ బిట్ సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రజెంట్ అయితే డివై చంద్రచూడ్ అతని తండ్రి వైబి చంద్రచూడ్ ఓకే పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 24 నెక్స్ట్ బిట్ అవశిష్ట అధికారాలపై అధికారం ఎవరికి ఉంటుంది కేంద్రానికి ఉంటుంది ఓకే అవశిష్టాలు అంటే ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉండేవన్నమాట పూర్తిగా కేంద్రం ఆధిపత్యంలో ఉంటాయన్నమాట ఓకే నెక్స్ట్ మేము ఆజ్ఞాపిస్తున్నాము అనే రిట్టు ఏది అంటే మాండమస్ ఆన్సర్ మాండమస్ ఓకే నెక్స్ట్ బిట్ ఆర్థిక కమిషన్ ఏ అధికారాల ప్రకారం ఏర్పాటు చేస్తారు కరెక్ట్ ఆన్సర్ 280 ఆర్టికల్ ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు ఏ ప్రాథమిక హక్కును ఇక్కడ హక్కు పడలేదు హక్కును రద్దు చేయబడింది అంటే ఆస్తి హక్కును తొలగించబడ్డారు ఇది చట్టబద్ధమైన హక్కు క్రింది వాటిలో ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే 1885 ప్రథమ భారతీయుడిగా సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించాడు ఇతను ప్రథమ భారతీయుడు అలాగే 1887 మొదటి ముస్లిం ఈయన బద్రుద్దీన్ త్యాబ్జీ ఈయన అధ్యక్షత వహించారు 1888 ప్రథమ ఆంగ్లేయుడు జార్జియల్ ఈయన అధ్యక్షత వహించారు అంటే పైవన్నీ కరెక్టే నెక్స్ట్ జలియన్వాలా బాగ్ దురంతం ఎప్పుడు జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్టు 13 ఏప్రిల్ 1919 ఆంధ్రకేసరి అను బిరుదు ఎవరికి కలదు టంగటూరు ప్రకాశం గాంధీ భారతదేశంలో చేపట్టిన మొదటి ఉద్యమం చంపారణ ఉద్యమం భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ నెక్స్ట్ బిట్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది 1930 నవంబర్ డిసెంబర్ మధ్యలో మొట్టమొదటిసారి త్రివర్ణ పతకాన్ని ఎప్పుడు ఎగరవేయడం జరిగింది 1929 డిసెంబర్ 29 ఖిలాఫత్ ఉద్యమ నాయకులు ఎవరు సకత్ అలీ మొహమ్మద్ అలీ ఏ అండ్ బి కరెక్ట్ నెక్స్ట్ బిట్ ఆత్మీయ సభ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ వాస్కోడి గామా భారతదేశం ఎప్పుడు వచ్చాడు 1492
1998 కాలికట్ చేరుకున్నాడు. తెల్ల రక్త కణాల జీవితకాలం పన్నెండు నుండి 13 రోజులు. ఓకే, నెక్స్ట్ బిట్. కొవ్వులో కరగని విటమిన్ ఆప్షన్ డి, బి విటమిన్. థైరాయిడ్ అనే హార్మోన్ను స్రవించే గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ప్రోటోజా వల్ల వచ్చే వ్యాధి మలేరియా. ఇత్తడి లోహం ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది, కాఫర్ జింక్. తారాపూర్ అణుశక్తి కేంద్రం ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని ఏ ఓడరేవుని అంటారు, కొచ్చిన్ అంటారు. నదులు రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిట్. కర్కాటక రేఖ దేశంలో ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుంది? కరెక్ట్ ఆన్సర్ 8 రాష్ట్రాలు గుండా పోతుంది. సాగరమాత యొక్క ఇంకొక పేరు ఎవరెస్ట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ మనం మెయిన్స్ ఎగ్జామ్స్లో మళ్ళీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఆల్, సీ యూ, ఆల్ ది బెస్ట్.